ఎందుకంటే లోకంలో 99 మంది అనుసరించేవారే, అనుసరింపజేసేవారు ఒక్కడు కూడా దొరకడం కష్టం. కనుక అందరూ ఫాలోవర్సే ఎక్కువ ఉండి అది ప్రమాదం. అందరూ ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఆవేశపడిపోయి సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడే పండితులు కూడా పెరిగిపోతారు. వీళ్ళ వల్ల సత్యం దెబ్బతింటుంది. అందుకే నీవు పుస్తక రచనతో ఊరుకోకుండా నువ్వు పర్యటించాలి. పర్యటించి ఇటువంటి శాస్త్ర విరుద్ధమైన వాటన్నిటిని ఏదైతే వ్యాపించున్నాయో వాటిని సహేతుకంగా శాస్త్రబద్ధంగా ఖండించి అసలు ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఇది నీ బాధ్యత. అంటే ఇంతవరకు నువ్వు నీ పదములు అందించావు, మళ్ళీ నీ పదములు భూమికి అందించాలన్నాడు. పదములు అంటే వాక్కులు, పదములు అంటే పాదములు. పాదములతో సంచరించాలి నువ్వు. ఆసేతు సీతాతనం పర్యటించాలి. అందుకు జయాయ తేషాం కతిరాయనాని వస్తవ్యమే వస్త్రధీస్త్వయాపి. 16 ఏళ్ళకి సిద్ధమైపోయేవే, ఇంకా 16 ఏళ్ళు నువ్వు తిరగాలనైనా. అసలు అష్టౌ వయాంసి విధినా తవ వత్స దత్తాన్యన్యాని చష్టభవతా సుధియార్జితాని భూయోపి షోడశ భవంతు భవాజ్ఞయాతే భూయాచ్చ భాష్యమిదమా రవిచంద్రతారం. ఇది ఒక రహస్యమైన శ్లోకం అండి. నువ్వు 8 ఏళ్ళ ఆయువుతో వచ్చావు, మిగిలిన 8 ఏళ్ళు నీ సుధియా ఆర్జితాని, నీ మంచి బుద్ధి చేత మరొక 8 ఏళ్ళు సంపాదించావు. ఇంకా నువ్వు చెయ్యాలి తప్ప గనక భవాజ్ఞయా శివుని ఆజ్ఞ చేత మరొక 16 ఏళ్ళు నీకు వస్తున్నాయి అని చెప్పాడంటే మొత్తం ఎన్నయ్యే 32 ఏళ్ళు. ఇక్కడ ఆలోచించవలసిన అంశం చాలా ఉన్నదండి. ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం పూర్వకాలంలో ఉండేది. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింసే మునిరత్యగా అని దాన్ని తీసుకొచ్చారు. ఆయన 8 ఏళ్లకే సర్వశాస్త్ర కోవిదుడైన, వేదాది షడంగముని ఎందు సర్వశాస్త్రము ఎందు కోవిదుడైన సామాన్యం కాదు. నువ్వు 12 ఏళ్ళకి బ్రహ్మ విద్య ప్రతిపాదన చేస్తూ పదరికాశ్రమాన్ని చేరుకుని 16 ఏళ్లకే మొత్తం కృతవాన్ భాష్యం మొత్తం పూర్తయిపోయింది. తర్వాత 16 ఏళ్ళు ఏమిటి ఇందులో ఉన్న మర్మము? ఇది కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పండితులు బంధితులుగాక. 8 ఏళ్లకైనా అప్పటికే 6 ఏళ్లకే విద్యలు పూర్తయిపోయాయి. అద్భుతంగా నీకు చెప్పాల్సింది ఇంకేం లేదు అన్నారు గురుకులం వారు. ఆయన తిరిగి ఇంటికి వచ్చి బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తూ అమ్మని సేవిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు మహర్షులు వచ్చారండి ఆయన ఇంటికి కాలడిలో. ఆ వచ్చినప్పుడు ఆ మహర్షులు మామూలు వారు కాదు, అత్రి అగస్త్యుడు ఇచ్చారు మహర్షులు వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళమ్మ మాట్లాడుతుంది, వీడికి ఎన్నేళ్ళ ఆయుష్ అంటే ఆయన తక్కువే, 8, 8, 8, 16 అన్నారు. ఈ భాష 32 ఏళ్ళు అని చెప్పేవచ్చుగా, 7 ఉంది. ఇందులో మర్మం పరిశీలించాలి. అంటే ఆయన జీవితంలో తెచ్చుకునేది 8 ఏళ్ళే. సుధియా ఆర్జితాన్ని, ఇది ఒక అద్భుతమైన రహస్యం చెప్తున్నారు. ఎందుకంటే ఒక అల్పాయుష్కుడు కూడా తన ఆయువుని ధర్మబద్ధంగా అనుసరిస్తూ భగవద్భక్తితో ఉంటే ఆయువు పెరిగే అవకాశం ఉన్నది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రారంభాన్ని మార్చుకోగలిగే శక్తి కూడా తపస్సుకు ఉన్నది అని పెద్దలు అనేక మంది రుజువు చేశారు, మార్కండేయాదులు. ఈ త్రిపురారహస్యంలో కూడా, త్రిపురారహస్యాల గ్రంథాల్లో దత్తాత్రేయుల వారు బోధిస్తారు. కనుక అల్పాయుష్కులమే గ్రహాలు ఇలా ఉన్నాయని బాధపడక్కర్లేదు. నువ్వు ధర్మబద్ధంగా భగవద్భక్తితో ఉంటే గ్రహాల పరిస్థితులు కూడా తగ్గుతాయి. కనుక జాతకం ఎలా ఉంది చెప్పండి అని వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోవద్దు. ధర్మబద్ధంగా జీవిస్తే, భగవంతుడిని ఆశ్రయిస్తే నీకున్న దుష్ఫలితాలు కూడా పక్కకి తప్పించగలిగే శక్తి భగవత్ కృపకు ఉన్నది. అది సుధియార్జిత అనే మాట ఇక్కడ. దీన్ని మరొకటి కూడా అర్థం చేసుకోవచ్చు. అల్పాయుష్కుడు ధర్మబద్ధంగా ఉంటేనే ఆయుష్ పెరుగుతుంది. దీర్ఘాయుష్మంతుడు అధర్మ పరువైతే ఆయువు తగ్గుతుందని కూడా ఉంది. దాని అంతర్యం తెలుసుకోండి. ఇక్కడ తగ్గే అవకాశం కూడా ఉన్నది. ఎవరు ఇవాళ జీవుడు నేను గర్వించే రావణుడి పోలే ఎలా పోయాడంటే అధర్మం అనే మహాబలం వల్ల. కానీ అధర్మం ఆయువుని తగ్గిస్తుంది, ధర్మం ఆయువుని పెంచుతుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇక్కడ సుధియార్జితాల్లో ఇంత భావం ఉన్నది. కానీ మరొక్క అనిపిస్తుంది, ఈ భావం ఆమోదయోగ్యం అయితే పెద్దలు ఆశీర్వదించవచ్చు. మహాత్ములు అందరూ శంకరులు అవతారం. అంటే ఎవరు? సాక్షాత్ పరమాత్మే. భూమి మీద రావాలంటే కర్మ ఉండాలి. కర్మ లేకపోతే భూమి మీద ఎందుకు వస్తారు? కానీ భగవంతుడు రావాలంటే దేనివల్ల వస్తాడు? ఆయనకి ధర్మాన్ని రక్షిస్తాను, అధర్మాన్ని శిక్షిస్తాను, ఆయనకి ఏముండదు. అందుకు పురాణాలు పరిశీలించండి. దేవతలు ప్రార్థన చేయడం, ఋషులు అడగడమో అప్పుడు ఎందుకు రావడం కనబడుతుంది. అధర్మం భగవంతుడే శిక్షిస్తాను కూర్చోవద్దు. ఆయన దిగి రావాలంటే అందరు మహర్షులు తపస్సు చేశారు అంటే తపస్సులు ధార పోశారు, పుణ్యం ధార పోశారు. వాళ్ళు పోసిన పుణ్యధార తపోధారకు తగ్గట్టుగా భగవంతుడు వస్తాడు. లేకపోతే ఆయన కర్మ దేహం ఇచ్చాడు లేవుగా, దానికి తగ్గట్టు ఇచ్చాడు కారణం చేత. ఆయన చేసిన ఇన్నాళ్ళ తపస్సు, వాంగ్మయ రూప తపస్సు, వీటి ఫలితంగా శివాజ్ఞ చేత వ్యాసుడు వారు వచ్చి 16 ఏళ్ళు ఇచ్చారు. ఇలా పరిపూర్ణంగా 32 ఏళ్ళు ఆయన సంచరించి ప్రయోజనం అవతార ప్రయోజనం సాధించారు. అంతేగాని వారు కర్మ పట్టి ప్రారంభవశాత్తు 32 ఏళ్ళు వచ్చారు శంకరుల విషయంలో అనగరాదు. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సాక్షాత్ శంకరుడు అయినప్పుడుగా ఉంటుందండి. అవతారమూర్తిని ఇలా అర్థం చేసుకోవాలి, కారణ జన్మల్ని ఇంకొకలా అర్థం చేసుకోవాలి, సిద్ధపురుషుల్ని మరొకలా అర్థం చేసుకోవాలి. ఇన్ని భేదాలు ఉంటాయని మనకు తెలియదు. అందుకే ఆవిడ పెడితే వాడే దేవుడు. మనకి కలియుగంలో ఈ దేవుళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. వాడు పెడితే వాడు, అక్కడి నుంచి విభూతి పుట్టించాడు, ఇక్కడి నుంచి విభూతి పుట్టించాడు. కనుక ఆయనకో రోజు, ఆయనకో వారం, ఆయనకో పుస్తకం పారాయణ, ఇలాంటివి ఎక్కువ తయారైపోయాయి. అవతారులు అంటే ఎవరో తెలియదు, సిద్ధపురుషులు అంటే ఎవరో తెలియదు, కారణ జన్ములు అంటే ఎవరో తెలియదు, తపస్వి అంటే ఎవరో తెలియదు. కనుక శంకరు తపస్వియా, కారణ జన్ముల, సిద్ధపురుషులా కాదు. శంకర శంకర సాక్షాత్ ఎందుకయ్యారో పరిశీలించాను ఇక్కడ. కనుక నీకిప్పుడు మరొక 16 ఏళ్ళు. ఈ 16 ఏళ్ల కాలంలో నువ్వు చేయవలసింది చాలా ఉన్నదయ్యా అని ఎప్పుడైతే చెప్పారో దానికి తగ్గట్టుగా శంకరులు ఇత్తం నిగద్య ఋషి వృష్టితిరోహితేస్మిన్ అంతర్వివేక నిధిరప్యథ వివ్యధేసః వృత్తాపహారి నిరుపాధి కృపారసానాం తత్తాదృశాం కథమహో విరహో విషయ్యః. మొత్తానికి వ్యాసుడు వారు అంతవరకు మాట్లాడి అంతర్ధానం అయిపోగానే అంత శంకరుడికి కూడా దుఃఖం వచ్చింది. అంత శంకరుడి కంటే బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా గురువు వియోగం తట్టుకోలేనిది. అంటే గురువు అంతవరకు కనబడి మాట్లాడి వెళ్ళగానే ఆ విరహం కొంచెం బాధ కలిగింది ఆయనకి. ఏమైనప్పటికీ ఇంకా వ్యాసుడు చెప్పిన మాట ప్రకారంగా అవతరించినది మొదలు ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా అవతార కార్యంలో పనిచేసినటువంటి శంకర భగవత్పాల వారికి నమస్కారం చేసుకుందాం. అవతరించింది మొదలు అవన్నీ చేశాడు మహానుభావుడు. ఇక్కడ సామాన్యం కాదు. అప్పుడు బయలుదేరి 16 ఏళ్ల ప్రాయంలో ఆయన బయలుదేరి సాధించినవి చెప్పాలంటే ఈ పూటతో అవుతాయా? తిన్నగా ప్రయాగ క్షేత్రానికి వచ్చారు ఆయన కాశీ నుంచి. అక్కడ కుమారుల భట్టను మహాపండితుడు, అదొక అవతారం. వేదంలో పూర్వభాగమైనటువంటి కర్మకాండను ఉద్ధరించాడు ఆయన. లేకపోతే కర్మకాండ ఉద్ధరణ జరగకపోతే చిత్తశుద్ధి లేదు, మోక్షానికి అవకాశం లేదు. నాకు చిత్తశుద్ధి మోక్షం కాదయ్యా, ముందు ఇహలోకంలో పరలోకంలో సుఖపడాలంటే దానికైనా కర్మ లేకపోతే గతి లేదు. మొత్తానికి కర్మ మార్గం అందుకు అవసరం. అందరికీ ముముక్షిత్వం రాదు, అందరికీ వైరాగ్యం రాదు, కానీ అందరూ నరకంలో పడిపోకూడదు. అందుకు ప్రతివారు తరించడం కోసం ముందుగా శాస్త్రము కర్మను చెప్తుంది.